శ్రీరామ రామతత్వం మనకు ఏం బోధిస్తుంది? విషయం గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో ఎక్కువ ఇష్టంగా ఆరాధించే దేవుడు శ్రీరాముడు. కోరిన కోరికలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజుని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ మహనీయమూర్తి శ్రీరామచంద్రుడు. నారాయణ అష్టాక్షరిలో ప్రధానమైన రా, శివ పంచాక్షరిలో ప్రధానమైన మాకారాన్ని కలిపి రామ అనే పేరుని కౌసల్యాపుత్రునికి వశిష్ఠ మహర్షి పెట్టారు. అందుకే రామనామానికి అంతటి శక్తి, విశిష్టత, వరిష్టత, ప్రాభవం, వైభవం వచ్చాయి. రామాలో రా అనే అగ్నిబీజం, ఆ అనే సూర్యబీజం, మా అనే చంద్రబీజం ఉండడం చేత పాపాలను, శాపాలను, తాపాన్ని చలార్చి హాయిని చేకూర్చుతుందని రామనామం. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అని అనడానికి మనం నోరును పూర్తిగా తెరుస్తాం. అప్పుడు మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు పోయి రా అక్షరంలో ఉన్న అగ్నిబీజం వలన అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయి. మా అనే అక్షరం ఉచ్చరించేటప్పుడు పెదవులు రెండూ మూసుకుంటాయి. అప్పుడు బయట ఉన్న పాపాలు ఏవీ మనలోనికి ప్రవేశించలేవు. అందుకే రామ అనే పదం అంత గొప్పది, శక్తికలది అయింది. రామనామస్మరణం అతి విశిష్టమైనది, మోక్షాన్ని ఇచ్చేది అయింది. ఉత్తమ కుమారుడిగా, ఆదర్శ సోదరుడిగా, ధర్మస్వరూపి అయిన భర్తగా, జీవకారుణ్య స్ఫూర్తిగా, అరణ్య జీవన రక్షకుడిగా, అధర్మ విదార శక్తిగా, అయోధ్యా పాలకుడిగా, స్నేహ బాంధవుడుగా, స్మితపూర్వక సంభాషణ విజ్ఞానమూర్తిగా, ధర్మాన్ని సత్యాన్ని ఆలంబన చేసుకుని అవని సంచారాన్ని ఆనందగీతికగా ఆవిష్కరించిన పురుషోత్తముడు రాముడు. దశావతారాలలో ఏడోదిగా, నక్షత్రమాలలోనూ ఏడోది అయిన పునర్వసు పుణ్యరాశిగా ఆరాధనీయుడి అవతరణ రాముడు. భూమండలంపై జరిగిన ఒక అద్భుత విషయం, వశిష్ఠ మహర్షితో సాగించిన గోష్ఠితో మనసు మర్మాన్ని ఎరిగి విశ్వామిత్ర సారథ్యంలో మంత్రబలాన్ని గ్రహించి తాటక సంహారంతో తామసగుణాన్ని జయించి అహల్యా శాప విమోచనంతో రాజసాన్ని అధిగమించి సీతా కళ్యాణ వైభోగంతో సత్వగుణాన్ని అందుకొని పూర్ణ మానవత్వానికి పట్టం కట్టిన మహనీయుడు రాముడు. శ్రీరాముడు పట్టాభిషేకం జరిగే ఆనంద క్షణాలలో ఎదురైన ఆశాభంగాన్ని స్థితప్రజ్ఞతతో జయించాడు. అడవుల్లో నడక సాగించిన దశరథుని మరణానంతరం తన తండ్రికి మిత్రుడైన జటాయుకు అంత్యేష్టి అంటే అగ్ని సంస్కారం జరిపాడు. పగలంతా దుష్టసంహార క్రీడ సాగించి రాత్రులన్నీ మహర్షుల సన్నిధిలో గడిపాడు. కాంతార వాసాన్ని ఫలప్రదం చేసుకున్న ధర్మ సంరక్షణ దీక్షాదక్షతతో వాలిని సంహరించాడు. సుగ్రీవ మైత్రిని సాధించుకుని హనుమశక్తిని తన శక్తిలో ఇముడ్చుకొని రావణ సంహారం తర్వాత మాతృమూర్తి, మాతృదేశాన్ని మించి వేరు స్వర్గం లేదని ప్రకటించిన యథార్థ జ్ఞాని శ్రీరాముడు. దాంపత్య ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను, సోదర ప్రేమను, రాజధర్మాన్ని, ప్రజానురంజక పాలనను, వేదధర్మాన్ని తన జీవన విధానం ద్వారా పరిపుష్టం చేసిన లలిత మర్యాదుడు శ్రీరాముడు. ఆజన్మశుద్ధుడు శ్రీరాముడు. యజ్ఞం, దానం, త్యాగం కలిసినదే భారతీయ సంస్కృతి. ఫలితం లభించే వరకు పనిచేస్తూ, లోక సంరక్షణకై యజ్ఞ నిర్వహణను చేస్తూ, అర్హులైన వారికి దానం చేస్తూ, దారి తప్పిన వారికి దండన విధిస్తూ, నిరంతరం అప్రమత్తతతో మెలుగుతూ మిత భాషణం చేస్తూ, ధర్మాన్ని కవచంగా ధరిస్తూ, విధి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ జీవితానికి సంపూర్ణత్వాన్ని సంతరించిన ఉదాత్తుడు శ్రీరాముడు. ఇంద్రియాతీత భావనే ఆనందం. అది మూర్తిమంతమైతే, అవ్యాజకరుణే స్వభావమైతే, అతి మానుష చర్యలే దివ్యశక్తులైతే, రామరాజ్యం సర్వదా ఆదర్శమైతే, నవోజ్వలశీలమే గుణమైతే, పరాశక్తిని పరిణయమాడగల ధీశక్తి సహజశక్తి అయితే, దేశ కాలబద్ధత్వమే బుద్ధత్వమైతే, ఆ సేతు సీతాచలం ధర్మ కర్మ తపో యాగ యోగ ధ్యానభూమి అయితే అదే రామత్వం, అదే శ్రీరామతత్వం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా కామెంట్లో తెలపండి. మరో వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.